नमस्कार एवं टीवी न्यूज़ को स्वागत ना पेर लक्ष्मीनाथ इक विवराते एपी डिप्यूटी सीएम का गिरीजन संक्षेम शाखा मंत्री पीडिक राजन्न द्वारा बाध्यत स्वीक सचिवालय में तन चांबर कुट सभ्यु कल प्रत्येक पूजल अन तन शाखा बाध्यत स्वीक डिप्यूटी सीएम राजन्न द्वारा को पलूर नेतलु अधिकारुलु अभिनंदन तेलिपारु రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యష్కిగౌడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మలకలపల్లిలో పర్యటించారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాబందుల సమితిగా మారిందని మధు యష్కి ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంటగలిపి స్వలాభమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మే 6న వరంగల్లో నిర్వహించే కిసాన్ సంఘర్షణ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జాటోద్ రామచంద్ర నాయక్, మాలోత నెహ్రూ నాయక్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండపల్లి రఘురామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించి చక్కటి అవకాశం కల్పించిన శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దోడి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 మంది రైతులకు ఒక్కొక్కరికి 1 ఎకరా 50 సెంట్ల భూమిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించి వారికి సంపూర్ణ హక్కు పత్రాలను అందించిన ఎమ్మెల్యేకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయరామ్కు స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యుడు ఈరన్న గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపేందర్ రెడ్డి, పెద్దోడి గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ब्रह्मणे नमो नमः देवीं वाजं देवा सामिष्टो बाह पशवा वदन्ति
तल्ली कोडुकुल आत्महत्य केसुलो निंदितुलकु कामारेड्डी अधिकार पार्टी नायकुलु आश्रयं कल्पिंचडं सिग्गुचेटनि बीजेपी कामारेड्डी असेंब्ली इंचार्ज कोडबल्लि वेंकटरमणारेड्डी अन्नारु। నిందితులను అధికార పార్టీ ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు। డిఎస్పీ జైపాల్ రెడ్డి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు। సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎక్కడో లూప్ లైన్ లో పడేస్తాడు, ఐజీ వరకు డీజీపీ వరకు లూప్ లైన్ లో పడేసి ఒక జోకుడుగాళ్ళను ఒక బ్రోకర్లను ఒక దొంగను ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ను ఇయాల తీసుకొచ్చి రోడ్డు మీద ప్రజలకు రక్షణగా పెట్టిండ్రని ప్రజలు అనుకుంటున్నారు। కానీ వీరందరూ టిఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజుల్లో చేసే రాసలీలలకు గార్డులుగా సెక్యూరిటీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు। ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇది నిజం, నాలుగు రోజుల నుంచి వీళ్ళు కామారెడ్డిలోనే రాజమర్యాదలు అనుభవిస్తూ ఉన్నారు, కామారెడ్డి టిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో। ఇది నిజం కాదని ప్రూఫ్ చేయమనండి, అవునని నేను ప్రూఫ్ చేస్తాను। ఇది పరిస్థితి, నిన్న నల్టీకి సంబంధించి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మానభంగాలు చేసిన ఇక్కడే తిరుగుతున్నారు, ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరు। ఇవాళ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి, హైటెక్ మంత్రి గారు, ఇంగ్లీషు హిందీ అన్నీ మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కనీస జ్ఞానము మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో కనీసం ఇయ్యలటి వరకు కూడా ఇన్ని రోజుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చెప్పలేని ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వము, ఈ సిగ్గులేని టిఆర్ఎస్ పార్టీ వ్యక్తులని నేను చెప్తున్నా। ముఖ్యమంత్రి మీరేం చేస్తున్నారండి, ప్రజలు గోలబెట్టి గత వారం రోజులుగా నష్టం జరుగుతున్నది, శ్రీరామనవమి నుంచి గొడవ అవుతుంది, సస్పెండ్ చేసినామని ఒక్క వ్యక్తి చెప్పలేదు। దానికి పోను పక్క నియోజకవర్గము, పక్క జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ అగ్రనాయకత్వము ఇళ్లలో వీళ్ళని పెట్టి మీరు చేస్తున్నటువంటి సందర్భం, సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎక్కడో లూప్ లైన్లో పడేస్తాడు, ఐజీ వరకు డీజీపీ వరకు లూప్ లైన్లో పడేసి ఒక జోకుడుగాళ్లను ఒక బ్రోకర్లను ఒక దొంగను ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ను ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద ప్రజలకు రక్షణగా పెట్టిండ్రని ప్రజలు అనుకుంటున్నారు। కానీ వీరందరూ టిఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజుల్లో చేసే రాసలీలలకు గార్డులుగా సెక్యూరిటీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు। ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహంతో వారి జీవనాధారమైన షాపును కూల్చివేసి కుటుంబాన్ని రోడ్డున పడవేసిన సంఘటన ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో జరిగింది। హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్లో గల తమ షాపులో కొద్దిమేర రోడ్లో పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని బాధితులు నాయపు హనుమంతరావు, నాయపు వెంకటేశ్వరరావులు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు। రోడ్డు వెడల్పులో భాగంగా పోయిన 75 గజాల స్థలాన్ని తీసుకోకుండా తమకున్న 139 గజాల స్థలాన్ని అధికారులు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు। నా పేరు ఎన్ వెంకటేశ్వరరావు, నాయపు వెంకటేశ్వరరావు, మా ఫాదరు నాయపు హనుమంతరావు, ఇది మా ప్రాపర్టీ వచ్చేసి 2-10-16, మా తాత ముత్తాతలు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా మా పాతిల్ అనేది అయితే రోడ్ కటింగ్లో, రోడ్ వైండింగ్లో ఉప్పల్ టు నల్ల చెరువు వరకు పోయే రోడ్ వైండింగ్లో మాకు 75 గజాలు కంపెన్సేషన్ ఇచ్చారన్న, అయితే ఇంకా దిక్కు 20 ఫీట్ల రోడ్ ఉంది, పోదామనే టైం లోపలే అఫీషియల్గా ఆర్డర్ కాపీ రాకముందుకే, అఫీషియల్గా వాళ్ళకు ఇంటిమేషన్ లేకముందుకే, అది ఏంటంటే మాకు ఉన్న గోడలు కూడా 2021లో మొత్తం గుల కొట్టిరు, మిగతా గోడలు ఉండే ఆ గోడలు కూడా నిన్న మొన్న వచ్చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ సర్కిల్ 2 కమిషనరు, డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ వచ్చేసి మొత్తం ఉన్నది కూడా గుల కొట్టేసారన్న, దీనికి మేము అన్యాయం అయిపోతున్నాము, మాకు ఉన్న జాగా వాళ్ళు తీసుకునేది 75 గజాలే, 75 గజాల వరకు కంపెన్సేషన్ మాట్లాడి 75 గజాల వరకు కంపెన్సేషన్ దానికి క్లియర్గా మా ఇచ్చేసి మిగతా ఎక్స్ట్రా తీసుకుంటారు, ఇంకా 20 గజాలు కూడా ఇచ్చేదండి, అది ఇయర్ ముందుగా మొత్తమే యాక్చువల్లీ 2014లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని ప్రాపర్టీస్, అన్ని ప్రాపర్టీస్ ఉప్పల్ ఎక్స్ట్రా టు నల్ల చెరువు వరకు మనం సర్వే చేశారు, సర్వే చేసిన దాంట్లో నాయకు హనుమంతరావు ఎన్ హనుమంతరావు 2-10-16 అనే ప్రాపర్టీ మీద మాకు 139 స్క్వేర్ యార్డ్స్ ఆల్రెడీ
మెదక్ జిల్లా కొల్చేర మండలంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతుంది. మండల పరిధిలోని కొంగోడు గ్రామ చెరువు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు మట్టి తవ్వకాలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక చెరువుల్లో పెద్ద పెద్ద జేబీసీలు పెట్టి గోతులు తీయడం ద్వారా వర్షాకాలంలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు విరతిపత్రం సమర్పించినట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ తెలిపారు. సీజ్ చేస్తాం, వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నాం. మా వ్యవస్థ ద్వారా ఆపేస్తామని తెలియజేస్తాం. ఈరోజు కొల్చార మండలం కొంగోడు గ్రామం నుంచి చెరువు నుంచి అక్రమంగా మట్టిని తీయడం జరుగుతుంది. ఇది దీని ఈ అక్రమంగా మట్టిని తీయటకు ఎటువంటి పర్మిషన్స్ కానీ స్థానిక కలెక్టర్ నుంచి కానీ లేకుంటే ఇరిగేషన్ అధికారి నుంచి కానీ మరియు రెవెన్యూ అధికారి నుంచి లేవు. మరి మేము అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు సర్పంచ్ గారు ఒక సమాధానం ఇస్తున్నారు. అదేంటంటే రోడ్డు పక్కన యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మట్టి ఒప్పిస్తున్నామని చెప్తున్నారు. మేము సర్పంచ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు యాక్సిడెంట్లు కావద్దు అనుకుంటే మీరే మట్టిని పోయించండి, మరి కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఈ కాంట్రాక్టర్ కూడా తాను మట్టి వేయాలనుకుంటే ఎక్కడైనా తను సొంతగా జాగ తీసుకోవాలా, లేకుంటే ఎక్కడైనా తను కొనుక్కొని అక్కడ నుంచి మట్టిని తరలించాలి. ఈ విషయం మేము ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకోపోతే వాళ్ళు స్పందిస్తలేదు, అదేవిధంగా ఎస్ఐ గారికి దృష్టి తీసుకోపోయినా కూడా ఆయన కూడా ఏమాత్రం స్పందిస్తలేదు. కాబట్టి ఇది మొత్తం కూడా అధికార పార్టీ నాయకుల కనిసన్నల్లో జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి. ఈ కొల్చారం గ్రామ సమీపంలో నుంచి కుంట నుంచి కూడా ఇదే విధంగా జరిగితే ఒక సంవత్సరం క్రితం ఒక యువకుడు పడి మరణించడం జరిగింది. కాబట్టి ఈ కొంగోడు గ్రామంలో కూడా రాబోయేది వానాకాలం, ఎవరైనా అందులో పడి చనిపోతే మరి స్థానిక సర్పంచ్ కానీ లేకుంటే ఎంఆర్ఓ కానీ లేకుంటే ఎస్ఐ కానీ దానికి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 22వ డివిజన్ కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మోహన్ రావు కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి, కాలనీవాసులు మిగిలిపాక వెంకటలక్ష్మి, సుజాత, కృష్ణవేణి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామ పంచాయతీలోని 5వ వార్డు మెంబర్లకు ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతమైన ఈ గ్రామంలో ఎస్టీలు లేరని గతంలో ఎన్నికలు నిలిచాయి. అదే 5 వార్డులకు బై ఎలక్షన్ కోసవరం ఫైనల్ లిస్టు విడుదల చేశారని స్థానికంగా ఉన్న పంచాయతీ సెక్రటరీ అభయ్ కుమార్, ప్రస్తుత సర్పంచ్ పూండ్రు పోతిరెడ్డి తెలిపారు. ఇకనైనా అధికారులు నాయకులు ప్రభుత్వాలు పట్టించుకుని ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. అటు గిరిజనులు ఇటు గిరిజనేతరులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుని అందరికీ న్యాయం చేయాలన్నారు. బై ఎలక్షన్ కొరకు 5 వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ ఓటర్ లిస్టు ఫైనల్ చేయడం. తేదీ 21/4/2022 నాడు గ్రామ పంచాయతీ 25 బై ఎలక్షన్స్ కొరకు ఒక సర్పంచ్ మరియు 5 వార్డు మెంబర్ల కొరకు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం అయినది.
ఒక ప్రముఖ కంపెనీ పేరు మీద నకిలీ టీవీలను తక్కువ ధరకు విక్రయిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్కోముల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు, ఒక కారు, ఒక స్కూటీ, 23 టీవీలు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ బుదాన్ టౌక్కు చెందిన వారిగా గుర్తించారు. నకిలీ టీవీలను ఢిల్లీ నుంచి సరఫరా చేసి ఇక్కడున్న అమాయకులకు అంటగడుతున్నారన్నారు. ఈ ముఠాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. తారీఖు రోజు అంగడి చిట్టపల్లి గ్రామంలో, పూడూరు మండలం అంగడి చిట్టపల్లి గ్రామంలో శ్రీ కేతావత్ గోపిచంద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద ఒక టీవీని పట్టుకొని వచ్చి, ఇది సోనీ కంపెనీ, దీని ఒరిజినల్ కాస్టు 40,000 నుంచి 45,000 వరకు ఉంటుంది, కానీ నాకు వేరే అర్జెంటు అవసరాలు ఉండబట్టి దీన్ని నేను అమ్మాలనుకున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇతను కూడా ఏంటంటే తక్కువ వస్తుంది కదా, సోనీ టీవీ అంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంటుంది, సర్లే మన ఇంటి ముందుకు వచ్చిండు ఆయనకి ఏం అవసరం ఉందని చెప్పేసి ఈయన కూడా దాన్ని నమ్మటం జరిగింది. నమ్మి అతను కొనటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు హైదరాబాద్లో షెల్టర్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక I-20 కార్లో కొన్ని టీవీలు తెచ్చుకొని విలేజ్ అవుట్స్కర్ట్స్లో పెట్టుకొని స్కూటీ మీద మొత్తం 4 గ్యాంగ్ ఉంటుంది, 2 కార్ దగ్గర ఉంటారు, 2 స్కూటీ మీద ఒక టీవీ పెట్టుకొని విలేజ్లో పోయి ఈ అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. అట్లా మనకి 18 అంగడి చిట్టపల్లి గ్రామంలో ఇది మనకి మన నోటీస్కి వచ్చింది. దాని తర్వాత వీళ్ళు కొన్న తర్వాత ఎలాగ అసెంబ్లీ కంపెనీ కానీ టీవీ అంటే అది క్లారిటీ లేకపోవడం, కొంత ఇది ఉందనే విషయం ఆయనకు అనుమానం వచ్చింది. టీవీ ఆన్ చేసిన తర్వాత చూస్తే ఫస్ట్ అది సోనీ అని పడుతూనే ఉంది, తర్వాత చూస్తే అది నార్మల్ టీవీ కంటే కూడా ఘోరంగా ఉండేసరికి అతనికి అనుమానం వచ్చింది. ఆ నోట ఈ నోట అది పడి మన పోలీస్ స్టేషన్కి చేరడంతో లోకలైజే శ్రీశైలం గారు దాన్ని టేకప్ చేసి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క కామారెడ్డిలో డాక్టర్ బాలు నాయక్పై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లంబాడి పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. కామారెడ్డిలో సమితి నేతలు గణేష్ నాయక్, వెంకట్ నాయక్, మోతీరామ్ నాయక్, డాక్టర్ బాలు నాయక్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బాలు నాయక్ను కులం పేరుతో దూషించడం జరిగిందని, ఈ విషయాన్ని కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారు వివరించారు. ఇప్పటికీ ఈ కులం అహంకారం అనేది ఇంకా పోరేలేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడ పోయింది? మన ఈ బహుజనుల మీద దాడులు నెట్టుకుపోతున్నాయి ఇప్పటికీ. ఎస్సీ ఎస్టీ బీసీలపైన మైనారిటీ పైన ఇంకా అగ్రమండల వాళ్ళ దాడులు ఏదో ఒక రకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ నిన్నటువంటి జరిగినటువంటి ఉదాహరణ మన కామారెడ్డిలో ఒకట ఆప్తానికి కష్టమైనటువంటి నరసింహారెడ్డి గారు మా బంజారా సంఘం సంబంధించిన అబ్బాయి బాలు నాయక్ పైన దూరంగా ఒక 20 గుండాలు తీసుకొచ్చి ఆయనపై దాడి చేయడం జరిగింది. ఆయన కొత్తగా దవాఖాన పెట్టేటువంటి ఆప్తానికి కష్టడిగా వాళ్ళందరికీ రాత్రి టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నాడు. మీరు ఎవరు కూడా రావద్దు, మీరు ఒక ఎస్టీ ఒక లంబడోన్ దగ్గర మీరందరు పనిచేస్తారా, నేను ఉన్నా మీకు ఎక్కడైనా కావాలంటే జాబ్లు ఇప్పిస్తా అనే విధంగా రాత్రి ఇంటికి 10కి రాత్రి 11కి పోయి వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు. సో నేను ఆల్రెడీ 15 డేట్ నాడే సిఐ సార్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే నాకు నిన్న నాకు 20 వరకు నన్ను చంపేయాలనే ప్రయత్నంతో భద్రాద్రి జిల్లాలో ఇప్పుడిప్పుడే బలోపేతమవుతున్న బీజేపీ పార్టీ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పర్యటనలో తేలిపోయింది. భద్రాద్రి జిల్లా బీజేపీ పార్టీలో చాప కింద నీరులో పెరుగుతున్న వర్గ విభేదాలు సాక్షాత్తు
కేంద్ర ఐటీ సహాయ మంత్రి కార్యక్రమంలో బయటపడ్డాయి. బీజేపీలో ఉన్న ఇరు వర్గాల నాయకులు నువ్వెంతంటే నువ్వెంతంటూ రెచ్చిపోయారు. పార్టీ కార్యక్రమాలకు పిలిచి కావాలని అవమానిస్తున్నారని ఒక వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కొందరు నేతల మధ్య ఎప్పటికీ ఆధిపత్య పోరు నడుస్తుందని గుసగుసలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో కూడా ఇలాంటి వర్గ పోరు కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టమని బీజేపీ కార్యకర్తలే బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చి వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దీన్ని ఇప్పుడు నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వర్మ, అరకు పార్లమెంట్ నాయకులు మురళి, జిల్లా కార్యదర్శి కృష్ణ వెంకటరమణ, మండల అధ్యక్షులు రఘుబాబు పాల్గొన్నారు. సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతా ఉన్నాయి, అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో మేము అధికారంలో వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తామని వందల బహిరంగ సభల్లో ప్రకటించి మూడేళ్లు గడిచినప్పటికీ కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి కార్యాచరణ లేదు. శాసనమండలిలో మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా వెల్లోకి వెళ్ళి దిగ్బంధనం చేస్తే 31 మార్చి లోపు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామన్నాడు. 31 వెళ్ళిపోయింది, మళ్ళీ 4 అన్నారు. 4 వెళ్ళిపోయి 7 కూడా వాయిదా వేశారు. 7 తర్వాత నిరవధికంగా వాయిదా వేశారు. ఈరోజు స్పష్టంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు సిపిఎస్ని రాజకీయ నిర్ణయంగా రద్దు చేయదలుచుకున్నారా లేదా, స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ హామీలు కలబొల్లి మాటలు నమ్మే పరిస్థితి లేక ఈరోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి 4 ప్రాంతాల నుంచి 4 జాతాలు నడుస్తూ ఉన్నాయి. ఈ జాత మన్యం జిల్లా పార్వతీపురం నుంచి ప్రారంభమైన జాత 4వ రోజు అడ్డతీగల గంగవరం మీదుగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంది ఈ బైక్ జాత. మరి ముఖ్యమంత్రిని ప్రశ్నించేది, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము ప్రశ్నేశాం, నువ్వు సిపిఎస్ రద్దు చేస్తావా గతి దిగుతావా అని. ఆయన సిపిఎస్ రద్దు చేయడానికి ఇష్టపడలేదు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామంలో జంగాల వారికి శ్మశాన వాటికకు సంబంధించి తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు లెంక సత్యనారాయణ, పలువురు జంగాల నాయకులు కోరారు. ఈ మేరకు గజపతి నగరం తహసీల్దార్ మరాడ అరుణ్ కుమార్కి అందజేసిన వినతి పత్రం అందించారు. గడ్డ ద్వారా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి తహసీల్దార్ హామీ ఇచ్చారు. శ్మశాన వాటికి ఇది వరకు పోయే తర్వాత వేరే వాళ్ళ జరాయితీ గొట్టపై నుంచి వెళ్ళేవారని వాళ్ళు ఇప్పుడు ఆ గొట్టపై నుంచి వెళ్ళొద్దని అడ్డుపెట్టారు. అందుకు ఆ శ్మశాన వాటికి త్రోవ చూపించవలసిందిగా కోరడం కోసం ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. మండల సర్వేయర్ని పంపించి సర్వే చేయిస్తామని చెప్పారు. సర్వే చేయించి వాళ్ళకి త్రోవ చూపిస్తారని హామీ ఇచ్చారు. మేము జంగం కొలుస్తాము, 120 ఏళ్ళ వాళ్ళు ఉన్నాము. మాకు శ్మశానానికి దారి లేదు, ఎంతకు ముందు వెళ్ళవలసినటువంటి దారి మాత్రం రావద్దని అబ్జెక్షన్ చేశారు. ఏ విధంగానే సరే మాకు శ్మశానానికి వెళ్ళడానికి దారి కావాలని మేము అందరిని ఎంఆర్ఓకి ఉత్తరం ఇచ్చాము. తర్వాత మరి మండలాఫీస్ కూడా చెప్పుకున్నాం.
ఒక 6 మాసాలు అవుతుంది. 6 మాసాలు బట్టి ఇబ్బంది పడుతున్నాం. అంతకుముందు మామూలుగా దారులు ఉండేవి, దారి లేదు. ఇప్పుడు ఒక 6 మాసాలు బట్టి అబ్జెక్షన్ జరుగుతుంది. మరి వెళ్ళడం లేదు. శ్మశాన వాటి ఎక్కి ఇది వరకు పోయే తర్వాత వేరే వాళ్ళ జరాయితీ గొట్టపై నుంచి వెళ్ళేవారని వాళ్ళు ఇప్పుడు ఆ గొట్టపై నుంచి వెళ్ళొద్దని అడ్డు పెట్టారు. అందుకు ఆ శ్మశాన వాటికి త్రోవ చూపించవలసిందిగా కోరడం కోసం ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. సర్వే మండల సర్వేయర్ని పంపించి సర్వే చేయిస్తామని చెప్పారు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.